నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గాని బాలాజీ జిల్లాలో కలపడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని నిరసిస్తూ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం టీడీపీ నాయకులు ఆర్టీఓ కార్యాలయం ఏఓకు వినతి పత్రం అందజేశారు. అందరం కలిసి మా శాసనసభ దగ్గరికి వెళ్లి అయ్యా మీరు ఏదో తెలివికి స్వాగతం చేశారు, మీ గూడు విషయం తెలుసు కాబట్టి మేము గూడులో పుట్టాం, గూడు నీరు తాగాం, మాకు అవసరం గూడూరు జిల్లా, లేకపోతే నీళ్ళలో కలుపుదామని చెప్పి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా ఒక లెటరు సీఎం గారికి ఇప్పించేందుకు అన్ని పార్టీ నాయకులు కూడా ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇదే చిన్న విషయం కాదు, మన గూడూరు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు ఇది. ఎందుకంటే మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడు చెప్పుకున్నా మనం ఘనంగా రాకెట్ కేంద్రం మా నెల్లూరు జిల్లాలో ఉందని చెప్తాం, అలాగే శ్రీ సిటీ మా నెల్లూరు జిల్లాలో ఉందని చెప్తాం, అలాగే పోర్టు మా నెల్లూరు జిల్లాలో ఉందని చెప్తాం. ఈ దేశంలో మైకాయలు వస్తుందంటే మా గూడూరు నుండి వస్తుందని చెప్తాం, నిమ్మకాయల కన్నా మంచి నిమ్మకాయలు ఉన్నాయంటే మా గూడూరులో ఉన్నాయని చెప్తాం, సిలికాశాండు మంచి సిలికాశాండు ఏడవుతుందంటే మా గూడూరులో ఉందని చెప్తాం. ఎందుకంటే కనీస సంపాదన దగ్గర నుంచి అలాగే ముఖ్యంగా నేరపట్టు అది కూడా మనకు వరం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే చెంగాళమ్మ దేవాలయం సూర్యపేటలో ఉంది, కండనేరు డ్యాం కలువయ మండలంలో వస్తుంది. గతంలో నందమూరి తారక రామారావు గారు, మల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దయవల్ల ఆ రోజు ఆ యొక్క సోమశిల కానీ కండలేరు కానీ ఏర్పడ్డాయి. దాదాపు 250,000 ఆయకట్టు మన సర్వేపల్లి వెంకటగిరి సూర్యపేట గూడూరులో ఉంది, 50,000 ఆయకట్టు బాలాజీ జిల్లాలో ఉంది. ఈరోజు మనల్గానే బాలాజీ జిల్లాలో కలిపితే మొత్తం వాటర్ సిస్టమ్ అంతా మీ అజమేష్ అయిపోతుంది, మాకేముండదు. అలాగే పెద్దలు భాస్కర్ అని చెప్పారు, ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్లు, నేదురుమల్లు, ఆన వాళ్ళు, ఆదాల వాళ్ళు, మాంగుంట వాళ్ళు, అలాగే ఎల్లసిరిని ఇలాంటి పెద్ద పెద్ద వేమారెడ్లు, పెద్ద పెద్ద కుటుంబాలు కలిగినటువంటి జిల్లా మన నెల్లూరు జిల్లా.